ప్రకాశం జిల్లా కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి పిలుపు మేరకు టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మౌలిక వసతుల ఏర్పాటుకు 10 లక్షల రూపాయల విరాళం అందించిన యాజమాన్యం మౌలిక వసతుల ఇంప్రూవ్‌మెంట్ కోసం అని చెప్పేసి మున్నంగి సీ ఫుడ్స్ వారు ఈ వేళ 10 లక్షల కళాశాలకు డొనేట్ చేసినారు ఆ ఇచ్చినటువంటి అమౌంట్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు వారికి సందర్భంగా మా కృతజ్ఞత టిఆర్ఆర్ కళాశాల యాజమాన్యం మరియు కందుకూరు ఎమ్మెల్యే గారి గౌరవనీయులు మానగుడి మహేందర్ రెడ్డి గారి సమక్షంలో కళాశాల అభివృద్ధి కోసం మున్నంగి సీ ఫుడ్స్ తరఫున యాజమాన్యం తరఫున ఒక 10 లక్షల రూపాయలు ఇవాళ గౌరవనీయుడి కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి గారి సమక్షంలో వారికి ఇవ్వడం జరిగింది. అది మౌలిక వసతుల కోసం వినియోగించి కళాశాల అభివృద్ధిని లోకి తీసుకురావాలని చెప్పేసి మాట్లాడారు. అతి పురాతనమైన ప్రాచీనమైన మరియు ప్రసిద్ధమైన టిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఈరోజు నాక్ బి స్థానం నుంచి నాక్ ఏస్ గ్రేడ్ సాధించే దానికోసరంగా ఫిబ్రవరిలో మనకి ఈ నాక్ పర్యవేక్షణ బృందం వచ్చే లోపల కొన్ని మౌలిక వసతుల్ని అక్కడ మనం కల్పించి వారికి చూపించవలసిన ఆవశ్యకత ఉంది. ఈ నాక్ ఏ సాధన వల్ల మనకి ఇక మీదట కళాశాలకి ప్రతి సంవత్సరం కూడా 1 కోటి రూపాయలు తగ్గకుండా మన కాలేజీ వసతుల కోసరంగా మనకి నిధులు మంజూరు అవుతాయి. ఈ సాధనలో ప్రస్తుతం కళాశాలకు సంబంధించిన నిధులు మనకి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో మనం మున్నంగి సీ ఫుడ్స్ యాజమాన్యం వారిని అలాగే దేవి సీ ఫుడ్స్ యాజమాన్యం వారిని అలాగే పెరల్ డిస్టిలరీస్ యాజమాన్యం వారిని అలాగే కందుకూరులో ఉన్న స్థానిక బ్యాంకర్స్ను కూడా అలాగే వాటితో పాటు ఎల్ఐసి వారిని కూడా ఈ సందర్భంగా వారి యొక్క సహకారాన్ని చేయూతని ఇవ్వమని కోరుతూ వీటన్నిటికన్నా ముఖ్యంగా కందుకూరు ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన ఈ టిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులందరినీ కూడా ఇది ఒక సామాజిక బాధ్యత కింద వారు చదువుకున్న కళాశాల అభివృద్ధికి వారి తర్వాత తరం బిడ్డలు చక్కటి విద్యాబోధనతోటి ఆ కళాశాల నుంచి బయటకు వచ్చి మంచి అవకాశాలతో వాళ్ళకి దొరికే విధంగా దాన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో వారి వంతు సహకారం ఎక్కువగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. అందరికన్నా ముందుగా కోవిడ్-19కు సంబంధించిన నిధుల్లో నుంచి కోవిడ్ కమిటీ వారు మాట్లాడుతారు. ఈ కార్యక్రమాలు మనకి ఫిబ్రవరి ఆఖరి లోపల జరగాలి కాబట్టి 10 లక్షల రూపాయలని ఇవ్వటం జరిగింది. తర్వాత మనం బయట ఈ నియోజకవర్గంలో సంబంధం లేకపోయినా విద్య పట్ల ఉన్న మక్కువతోటి ఈ కళాశాలలు ఎక్కడైనా కానీ వాటికి అవసరం ఉంటే తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ ఇప్పటి వరకు జరుగుమల్లి మండలంలోనూ వాళ్ళ సొంత జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నవారు ఈరోజు మనం అడిగి అడగకముందే మేము ఖచ్చితంగా ఈ బాధ్యతలో మేము భాగస్వాములు అవుతామని చెప్పి ఈరోజు అందరికన్నా ముందుగా 10 లక్షల రూపాయలు ఈరోజు చెక్కు రూపంలో కళాశాల ప్రిన్సిపల్ గారికి ఈ యొక్క నాక్ సాధనా సమితి సభ్యులు మన సుధీర్ గారికి మురళి గారికి సమక్షంలో వారు అందించినందుకు ఆ కళాశాల ప్రభుత్వ కళాశాల అయినప్పటికీ కూడా వాటికి నిధులు వచ్చేదానికి సమయం పడుతుంది నాడు నేడులో అలాంటి పరిస్థితుల్లో మీరు చూపించిన ఔదార్యానికి మనస్ఫూర్తిగా అందరి తరఫున కూడా ఈ కందుకూరు డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999 విష్ యూ ఆల్ ది బెస్ట్ సబ్స్క్రైబ్ టీవీ 999 టీవీ 999 అందరూ చూడండి ఆనందించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హై వ్యూయర్స్ నేను మీ హైపరాది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999 టీవీ 999 గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999